రైతుల సంక్షేమం కోసమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తుందన్నారు ధర్మార్ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ రైతును రాజు చేసేందుకు అనే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు రైతులు కూడా వాటిని సద్వినియోగం చేసుకొని సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను భారతదేశానికి ఆకలి తీర్చే అన్నదాతగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ జెడ్పీటీసీ పుస్కూరి పద్మజలు ముఖ్య అతిథులుగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వారు పరిశీలించారు గత పాలకుల హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని కానీ స్వయం పాలనలో రైతులకు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు ఎంపీపీ కరుణశ్రీ రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు రైతులకు కరెంట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం జలాల్ని తీసుకువచ్చి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారని అంతే కాకుండా పెట్టుబడితో పాటు ఎరువులు విత్తనాల్ని అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు అంతే కాకుండా రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ఇప్పుడు గిట్టుబాటు ధరను కల్పించేందుకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారు ప్రారంభించినారు పత్తిపాకలు మరియు మల్లాపూర్ అవి ప్రారంభించడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు 10 కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది అందులో 3 ఐకేపీ సెంటర్లు ఉన్నవి మిగతా వచ్చేసి ఇవి ప్యాక్స్ సొసైటీవి ఉన్నవి ఇవన్నిటికీ కూడా ప్రజాప్రతినిధులందరూ రావడం జరిగింది మరియు మీరు ప్రజలందరూ కూడా తగినంత తాళు అంత మొత్తం పట్టేసి వడ్లను మంచిగా క్వాలిటీ తో తీసుకొచ్చి తగిన రేటు మీరు తీసుకోగలరని కోరుతున్నాను మనకు A1 గ్రేడ్ 1888 రూపాయలు రెండో గ్రేడ్ వచ్చేసి 1868 రూపాయలు మంచి తాళ అనేది పట్టుకొని వచ్చి మీరు మంచి ధర అనేది మీరు తీసుకోవాలని కోరుతున్నాను దయచేసి రైతులకు ఒక విజ్ఞప్తి మీకు 17 మార్చరైజ్ వచ్చే వరకు మీరు ఎండబెట్టి తీసుకురావాల్సి ఉంటుంది అలాగే తాళు అంత తీసేసి మన కేసీఆర్ గారు చెప్పిన విధంగా మనం తాళమ్ముకొని బతికినోళ్ళం కాదు వెనకటి నుంచి మనం మంచిగా గట్టి విత్తనాలు మనం ఎవరికి దానం చేసినా మనం అమ్ముకున్నాం గట్టివే అమ్ముకున్నాం కనుక అట్లాగనే ఇప్పుడు కూడా రైతులు దయచేసి తాళు లేకుండగా చేసుకొని ఆ గట్టి మాల్ని తీసుకొచ్చి మనం అమ్ముకుంటే మనకు నెంబర్ 1 గ్రేడ్ వస్తుంది